अभिरुचि मी अभिरुचि। నమస్కారం, అభిరుచికి స్వాగతం. ప్రతిరోజు పసందైన వంటల్ని మీకు పరిచయం చేస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూద్దామా అండి. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు అడిగే మీ ఫేవరెట్ డిషెస్ ని మా షెఫ్ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడ నుంచి ఏ వంట అడిగారో చూద్దామా అండి. హాయ్ రాజు గారు. హలో అండి. ఇవాల్ వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా. ఓకే అండి. ఇవాల్ నెల్లూరు నుంచి సుధా గారు అడిగారండి, మునగాకు రైస్ చేయమని అడిగారు. ఓకే అండి. ఎలా ఉంటుందండి ఈ కాంబినేషన్? మునగాకుతో అంటే కొంచెం స్పెషల్ కాంబినేషన్ కదా, ఎక్కువ యూజ్ చేయం మనం. ఎక్కువగా యూజ్ చేయం అండి. మెయిన్గా ఏంటంటే పప్పుల్లో వాటిలో పులుసుల్లో ఎక్కువగా ఆకు వేసుకుంటూ ఉంటారు. మునగాడలు ఎక్కువ యూజ్ చేస్తాం కానీ మునగాకుతో బికాస్ చేదుగా ఉంటుంది కదా అది కొంచెం. అంటే కొద్దిమంది యూజ్ చేస్తారండి పులుసుల్లో, కానీ వాటిలో కొంచెం యూజ్ చేస్తుంటారు. సో ఇక్కడ రైస్ కొంచెం డిఫరెంట్గా అడిగారు. సో చేద్దాం, చాలా బాగుంది. బాగుంటుందండి టేస్ట్. అంటే మనం ఆ రైస్ ని కొంచెం ఆ చేదు అది పోయి బ్యాలెన్స్ చేసి అలా చేసుకోవాలి. చేసుకోవచ్చు. ఓకే ఓకే. మునగాకు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునగాకు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 2 కప్పులు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా తయారు చేసి పెట్టుకోవాల్సిన ప్రాసెస్ ఏం లేదండి, ఇక్కడ డైరెక్ట్గా మనం డిష్ రెడీ చేసేసుకోవడమే. సో ఇక్కడ ముందుగా నేను రైస్ ఉడికించి పెట్టానండి. ఓకే. సో రైస్ ఒకటి ఉడికించి పెట్టుకోవాలి. అవునండి. సో బాస్మతి రైస్ ఇలా మనం పొడి పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేస్తాం. ఓకే. ఇంకా మునగాకుని లైక్ ముందుగానే కాస్త ఉడికించడం కానీ అలా ఏం అవసరం లేదండి. లేదండి, ఇక్కడ కొంచెం మనం సాతే చేసుకుంటాం సరిపోతుంది. కొద్దిగా జీలకర్ర. ఓకే. సో మునగాకు మనం తీసుకునేప్పుడు కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఓకే. అలాగే ఉల్లిపాయ ముక్కలు. జనరల్గా మునగాకు ఎక్కువ చేదుగా ఉంటుందా అండి, లేకపోతే నార్మల్గా? అంత చేదుగా ఎక్కువ ఏముండదండి. లేతాకైతే ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ, టేస్ట్ బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది కదా మునగాకు, షుగర్కి దానికి చాలా హెల్దీ అంటారు. వెల్లుల్లి, అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ. సో అల్లం ముక్కలు కూడా మనం వేసుకున్నాం కాబట్టి అది చక్కగా కర్రీలో అది కూడా మంచి ఫ్లేవర్ ఇదవుతుంది. అంటే మనం ఆకు వేసాం కదా, సో ఆ ఫ్లేవర్కు ఈ అల్లం అలాగే వెల్లుల్లి కాంబినేషన్ బాగా ఉంటుంది. సో పేస్ట్ లాగా కాకుండా అల్లం ముక్కలు సపరేట్గా, వెల్లుల్లి ముక్కలు సపరేట్గా వేసుకున్నాం. అవునండి. ఓకే. సో దీంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు. మునగాకు అలాగే ఉప్పు అండి. సో రైస్ కూడా సరిపడా ఇక్కడ వేసేసుకుంటున్నాం. ఓకే. సో ఇదంతా చేసుకుని తర్వాత రైస్ ఇందులోనే వండుకునే ప్రాసెస్ అయితే కొంచెం ముద్దలాగా అలా అయిపోతుందేమో కదండి రైస్? లేదండి, అలా కూడా చేసుకోండి. అంటే మామూలుగా మనం పులావులు చేసుకుంటాం కదా, వెజిటేబుల్ పులావ్ అని. సో అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఇది కాస్త వేగాలండి, మనం కొంచెం దగ్గర పడుతుంది. సో మునగాకంతా కూడా కొంచెం ఉడికిపోయి బాగా వేగాలి. అవునండి. ఓకే అండి, అలా ఒక చిట్కా చూద్దామండి. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా, ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డలు కట్టకుండా ఉండాలంటే అందులో కొద్దిగా ఉప్పు జల్లితే సరిపోతుంది. చిట్కా చూసారు కదండి. ఓకే, బాగా దగ్గర కూడుతుంది రాజుగారు మొత్తం. అవునండి.
సో ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము. ఓ ఇదేం కాంబినేషన్ అండి, పచ్చి కొబ్బరి కొంచెం కమ్మదనం కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో మునగాకుకి పచ్చి కొబ్బరికి కాంబినేషన్ బాగుంటుందా రెండు? అంటే రైస్ ఐటమ్ చేసుకుంటున్నాం కదా, సో దీంతో బాగుంటుంది. జనరల్ గా కర్రీనో లేకపోతే ఫ్రైయో కూరల్లాగా అవి చేసుకున్నప్పుడు వేస్తే బాగుంటుందా అండి? బాగుంటుంది అలా తీసుకునే వాళ్ళు, అంటే రిసీవ్ చేసుకునే వాళ్ళకి ఇష్టం ఉంది కొబ్బరి అనుకుంటే, కొంచెం కమకమగా ఉండాలి అనుకుంటే కొబ్బరి వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, సో ఇది కూడా బాగా కలిపేసి కొద్దిసేపు మగ్గాలండి దీంట్లో. ఓకే, అంటే ఇంకా అదంతా కూడా చక్కగా రైస్కి కూడా పట్టాలి కదా? ఫ్లేవర్స్ మొత్తం దీనికి రైస్ పట్టేస్తే అతనికి తినేప్పుడు టేస్ట్ బాగా ఉంటుంది. ఓ, జనరల్గా వేరే ఆకుకూరలతో కూడా మనం ఇలా రైస్ చేసేసుకోవచ్చు కదండి? చేసుకుంటాం కదా, పాలకూరతో కానీ మేతితో కానీ వీటితో చేసుకుంటూ ఉంటాం. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి, చక్కగా మునగాకులతో చేసుకుంటే హెల్త్ కూడా మంచిది. అండ్ జనరల్గా మనం చేసే పద్ధతి ఒకటి చేసేసి రైస్ ఉడికించి పెట్టేసుకుంటే ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, రెడీ అయిపోయింది ప్లేట్ సార్. మునగాకు ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుందండి, అది అల్లం వెల్లుల్లి అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి ఫ్లేవర్స్ అన్ని. ఓకే, పైనుండి కొద్దిగా పచ్చి కొబ్బరి. ఓకే, మునగాకు రైస్ రెడీ అండి. ఓకే, వేడివేడిగా మునగాకు రైస్ రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చేయబోయే ముందు మునగాకు రైస్ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. మునగాకు రైస్ తయారు చేసుకునే విధానం, ముందుగా బాస్మతి బియ్యం పొడి పొడిలాడేలాగా ఉడికించి ఉంచాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, అల్లం, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. దీనిలో మునగాకు ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత పచ్చి కొబ్బరి తురుము వేసి అది వేగాక ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలపాలి. దీన్ని కాస్త మగ్గనిచ్చి సర్వ్ చేసుకుంటే మునగాకు రైస్ రెడీ. మునగాకు రైస్ ఎలా ఉందో టేస్ట్ చూద్దామా అండి. చాలా టేస్టీగా ఉంది. కొబ్బరి కాంబినేషన్లో ఎలా ఉంటుందా అని అడిగాను కదా నేను మిమ్మల్ని, ఆ రెండు కాంబినేషన్ చాలా బాగా సెట్ అయిందండి. అవునండి, ఆ మునగాకు కూడా కొంచెం ఆ ఫ్రై అయిన తర్వాత డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. ఆ కమ్మదనం తెలుస్తుంది, ఆ కమ్మదనం కొబ్బరి కూడా మనం వేసాం కాబట్టి అది చక్కగా మిక్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంది. ఓకే అండి. ఓకే, మునగాకు రైస్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మీకోసం మరో మంచి చిట్కా. నిమ్మకాయని రసం పిండినప్పుడు రసంతో పాటు గింజలు కూడా వచ్చేస్తూ ఉంటాయి, వాటిని ఏరుకోవాలంటే అదో పెద్ద పని. అయితే అలా కాకుండా ఉండాలంటే ముందుగా నిమ్మకాయని వంటగట్టు పైన పెట్టి బాగా రుద్దితే గింజలన్నీ ఒకే చోటకి చేరుకుంటాయి. అప్పుడు మధ్యలోకి కట్ చేసి గింజల్ని ఈజీగా తీసేయొచ్చు. మునగాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీ ఫేవరెట్ వంటకాన్ని మా షెఫ్ తయారు చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. గుడ్ ఫుడ్, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో ఒక మంచి మిల్క్ షేక్ తయారు చేసుకోబోతున్నాం. ఆ మిల్క్ షేక్ పేరేంటంటే మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్. మరి మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ ని అడిగి తెలుసుకుందామా అండి. రాజు గారు, ఇవాళ మనం గుడ్ ఫుడ్ లో ఒక మంచి మిల్క్ షేక్ తయారు చేసుకోబోతున్నాం, అది మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్. అవునండి, ఎలా ఉంటుందండి రెండింటి కాంబినేషన్? కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది. అంటే జనరల్ గా మనం యాడ్ చేస్తే మనం పాలు యాడ్ చేసి మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాం. ఓకే, కోకోనట్ మిల్క్ అంటే ఎప్పుడు చేసుకోలేదండి నేను, టేస్ట్ కూడా చేయలేదు. చాలా తక్కువ అండి, తక్కువ చేస్తారు. ఓకే ఓకే, మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, మామిడి పండు ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, జారిస్తారా? యా, మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్. ఎస్, ఓకే, మిక్సీ జార్లో మామిడి పండు ముక్కలు
మామిడి పండు ముక్కలు కొంచెం స్వీట్ గా ఉండేలా తీసుకోవాలండి అవునండి సో దీంట్లో కొబ్బరి పాలు అలాగే పంచదార సో ముందుగా మనం ఒకసారి ఇది మిక్సీ పట్టేసి దాని తర్వాత మళ్ళీ ఐస్ క్యూబ్స్ సరిపడా వాటర్ వేసి మళ్ళీ ఇంకొకసారి పట్టేసుకోవాలి ఓకే 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 అండి ఆలోపు ఒక చిట్కా చూస్తామండి ఓకే ఇప్పుడు మీకోసం మరో చిట్కా మీకోసం మరో మంచి చిట్కా ఉప్పుని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఉప్పు తక్కువగా తీసుకునే వారు పులుపు కారం కూడా తక్కువగానే తీసుకోవాలి చిట్కా చూసారు కదండి ఓకే రాజుగారు అయిపోయిందా అయిపోయిందండి సో ఇప్పుడు దీంట్లో ఐస్ క్యూబ్స్ కొంచెం వాటర్ సరిపడా వాటర్ అంటే కొబ్బరి పాలు కొంచెం చిక్కగా ఉంటాయి కాబట్టి మనం రెండోసారి కాస్త వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకో మిక్సీ పట్టుకోవాలి ఓకే 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 అండి ఓకే ఇప్పుడు ఇది డైరెక్ట్ గా తీసేసుకోవడమేనా మళ్ళీ దీన్ని కొంచెం వడగట్టుకొని తీసుకోవాలా అక్కర్లేదండి ఓకే గ్లాస్ ఇస్తారా పైన నుండి కొద్దిగా అంటే కొబ్బరి పాలు వేసుకున్నాం కాబట్టి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఓకే ఓకే మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అండి మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా అయిపోయింది టేస్ట్ చూసే ముందు మా కోసం ఒక కార్వింగ్ చూపిస్తారా అండి ఓకే అండి ఇది కూడా కొంచెం సింపుల్ గానే చేసుకుంటున్నాను ఏం చేయబోతున్నారు చిన్న ఫ్లవర్ షేప్ లో చేస్తున్నాను ఓకే హాఫ్ కట్ చేసుకుంటున్నా ఓకే ఓకే సో ఇక్కడ ఇలా ఘాట్లు పెట్టుకున్నాను సో దీనికి ఎదురుగా ఇంకో ఘాటు దీని మధ్యలో వీటి మధ్యలో సో 8 పెటల్స్ అండి ఓకే దాని తర్వాత ఇక్కడ ఈ ఘాట్ నుంచి ఇక్కడ వరకు కొంచెం స్లాంట్ గా కట్ చేసుకుంటున్నాం ఓకే ఇలా సో ఈ పీస్ ఇలా వెళ్ళిపోతుంది సో అన్ని పెటల్స్ అలాగే కట్ చేసుకోవాలి ఓకే ఓకే సో దీంట్లో నుంచి కూడా ఒకటి తయారు చేస్తున్నాను సో ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్లవర్స్ మనకి ఇలా ఈజీ మెథడ్ లో స్టార్టింగ్ లో అంటే నేర్చుకునే వాళ్ళు కొంచెం ఇలా ఈజీ మెథడ్స్ లో నేర్చుకుంటే వాళ్ళకి కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ చేయడం కూడా సులువు అవుతుంది ఓకే ఇక్కడ చిన్నగా ఇలా గుంటలా చేసేసి బేబీ కాన్ అండి ఓకే సో ఈ పైన ఉండే పార్ట్ కొంచెం పాయింటెడ్ ఉంది కదా సో ఇలా మధ్యలో కొంచెం లుక్ బాగుంటుంది సో ఆ బడ్ లాగా వస్తుంది ప్లేట్ ఇస్తారా యా ఓకే మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అండి ఓకే మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి విత్ కావింగ్ సో దీని టేస్ట్ చూడబోయే ముందు ఈ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం ఒక మిక్సీ జార్ లో మామిడి పండు ముక్కలు కొబ్బరి పాలు పంచదార వేసి మిక్సీ పట్టాలి తరువాత ఐస్ క్యూబ్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టాలి ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పచ్చ కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ రెడీ మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ ఎలా ఉందో టేస్ట్ చూద్దామా అండి
రెండు డిఫరెంట్ గా తెలుస్తున్నాయండి. మ్యాంగో ఎక్కువగా డామినేట్ చేస్తుంది అనుకున్నాను నేను, బట్ మీరు అన్నట్టు కొబ్బరి పాలు వేసాం కదా, అది కాంబినేషన్ చాలా చక్కగా మిక్స్ అయ్యింది రెండింటికి. అంటే టేస్ట్లు కూడా రెండు తెలుస్తున్నాయి మనకు, కొబ్బరి పాల టేస్ట్ తెలుస్తుంది అలాగే మ్యాంగో కూడా. మ్యాంగో కూడా సో మనం జనరల్ గా పాలతో చేసుకుంటాం కాబట్టి అలా కాకుండా దీంతో చేస్తే ఆ డిఫరెన్స్ కూడా నీట్ గా తెలుస్తుంది. సో డెఫినెట్ ట్రై చేయండి మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్. ఇప్పుడు మీకోసం మరో చిట్కా, మీకోసం ఇంకొక మంచి చిట్కా. వేసవి కాలంలో వడదెబ్బ తగలడం చాలా సహజం, అయితే ఆ వడదెబ్బ నుంచి ఉపశమనం పొందడం కోసమే ఈ చిట్కా. చెరుకు రసంలో కొద్దిగా అల్లం రసం, కొద్దిగా నిమ్మరసం, ఇంకా కొద్దిగా ఉప్పు కలుపుకుని తీసుకుంటే వడదెబ్బ నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో రెండు వంటలతో పోటీ పడడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. హాయ్. మీ పేరు? లావణ్య. లావణ్య గారు. మీ పేరు? విజయ అండి. విజయ గారు. ఓకే, లావణ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి? హైదరాబాద్ లో ఎక్కడి నుంచి? బర్కత్పుర. బర్కత్పుర. మీరండి? కూకట్పల్లి. కూకట్పల్లి. ఓకే, సో ఇద్దరు రెడీగా ఉన్నారా ఇవాళ వంటలతో? కాంపిటీషన్ కదా, మీ ఇద్దరు బాగా చేయాలి, అందులో ఒక మంచి వంట సెలెక్ట్ అవుతుంది, మీరు విన్నర్ అవుతారు. ఐ మీన్ మీ ఇద్దరు ఎవరు బాగా చేస్తే వాళ్ళు విన్నర్ అవుతారు. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ఎవరు చేస్తారు? ఇప్పుడు ఇంకి పింకి పాంక్ చేద్దామా? ఒక డిసైడ్ అవ్వండి ఎవరు చేస్తారు. మీరు చేస్తారా? ఫస్ట్ మీరు చేస్తారా? ఓకే, మరి ఏ వంట చేస్తారు ఫస్ట్? సొరకాయ వడలు. సొరకాయతో వడలు చేస్తారు? ఓ, వెరైటీగా ఉంది కదా, మీరు బాగా చేసుకుంటూ ఉంటారా? చేస్తాను. ఓకే, సో ఫైన్. అయితే సొరకాయ వడలు తయారు చేసుకుందాం ఫస్ట్. ముందుగా సొరకాయ వడలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, కార్న్ఫ్లోర్ 1 టీ స్పూన్, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, సొరకాయ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, లావణ్య గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం సొరకాయ తురుముని తీసుకొని. సొరకాయ తురిమి పెట్టుకున్నారా? అవునండి. ఓకే, చక్కగా చెక్కు తీసేసి సొరకాయ తురిమి పెట్టుకున్నా. అవును. ఓకే, ఇప్పుడండి దీంట్లో వాటర్ ఏమి వేయకూడదు, దీనికి సరిపడా బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ ఉండాలి, వాటర్ లేకుండా. అంటే మనకి వడలకి ఎంత ఎంత మెత్తగా కావాలో అంతగా. అంటే ఇప్పుడు సొరకాయ ఆల్రెడీ కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి, వాటరీ వెజిటబుల్ కాబట్టి నీళ్ళు యాడ్ చేసుకోకుండా ఉన్న నీళ్ళని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం గట్టిగా ఆ కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంతే. సో ఉన్న వాటర్ కూడా అబ్జర్వ్ అయ్యేలాగా కొంచెం గట్టిగా బియ్య పిండితో కలుపుకోవాలి. అవునండి. దీంట్లో మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు ఈ 5 ఐటమ్స్ పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలా. ఓకే అండి, ఇది ఎలాగో కొంచెం అన్ని మిక్స్ చేసుకోవాలి కదా, ఆలోపు ఆయిల్ పెట్టేసుకుందామా? వేడి అయిపోతూ ఉంటుంది. ఓకే, ఓకే. నెక్స్ట్ ఏం చేయాలండి? దీంట్లో కొంచెం కార్న్ఫ్లవర్. ఓకే, సో దట్ కొంచెం క్రిస్ప్ అనేది బాగుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇది అసలు చూసుకుంటూ ఉండాలి మనం ఎంత పిండి సరిపోతుంది ఎంత. అంటే మీరు నీళ్లుగా లేకుండా ఆ వడలు చేసుకోవడానికి వచ్చేలాగా అంటున్నారు, కొంచెం జారుడుగా, మరీ వాటరీగా కాకుండా అలా అయ్యేదాకా బియ్యం పిండి కానీ కొంచెం కార్న్ఫ్లోర్ కానీ వేసుకుంటూ ఉండాలి. కార్న్ఫ్లోర్ ఒక 1/2 స్పూన్, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బియ్యం పిండి యాడ్ చేస్తూ ఉండాలి, పిండి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఓకే, కార్న్ఫ్లోర్ ఎక్కువ, 3 స్పూన్స్ బియ్యం పిండి అయితే ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అంత. ఓకే ఫైన్, సో 3:1 రేషియోలో వేసుకుంటూ ఉండాలి. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలా. ఓకే, సో ఇవన్నీ కూడా కలిపేసి పేస్ట్ చేసేసారా? సపరేట్ సపరేట్ గా చేసుకుంటే మనకు అందులో తెలియదు కాబట్టి ఇలా చక్కగా పేస్ట్ చేసేసారు. అవును, కొంచెం కచ్చా పచ్చగా చేసుకున్నారండి. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు ఈ 5 కూడా చక్కగా పేస్ట్ చేసుకున్నారు. కంప్లీట్ గా మెరిపోయకుండా జస్ట్ అలా లిటిల్ గా గ్రైండ్ చేసి పెట్టారు అంతే. ఇప్పుడు ఇందులో వేసేనా? వేసేసి. సో ఇందులో కూడా దీంట్లోనే యాడ్ చేసాం కాబట్టి స్పెషల్ గా ఏమీ ఏం అవసరం లేదు. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా అక్క నేర్పించిందండి. ఓ, మీ అక్క నేర్పించారా? ఏం చేస్తుంటారు ఖాళీ సమయాల్లో? ఏం లేదండి, బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను అంతే ఇంకా. ఓ, బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. అవునండి. ఓకే అండి. ఓకే.
मन की करेक्ट एंतो अंत रेडी अंदर दीने वड़ला वेक ओके सो वड़ला डैरक्टारा लेकिन पेपर मीद पे बहुत క్లాత్ మీద పెడితే దీని వాటర్ ని దానికి అబ్జర్వ్ చేసుకొని పేస్ట్ సో కొంచెం కొత్తిమీర కూడా వేసారు అవునండి సో కొంతమంది బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే చకచక చేత్తోనే చేసేసుకుంటారు కొంచెం ఆయిల్ అది రాసేసుకొని ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అని మనకు ప్రాక్టీస్ లేదు ప్రాక్టీస్ లేదు వంటలు ఎక్కువ చేయరా రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది 2 ఇయర్స్ అయ్యింది ఇంకా అప్పటి నుంచి వంటలు చేస్తున్నాను అంతకు ముందు అలవాటు లేదన్నమాట ఇవన్నీ ఇంకా 2 ఇయర్స్ అయితే మీరు చేత్తో ఏంటి ఇంకా చక్కగా అలా 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 చేసేస్తుంటారు రెండు చేతులతో కదా డైరెక్ట్ గా ఇంకే ఆయిల్ ఏం అప్లై చేయాల్సిన అవసరం ఇంకా ఏం లేదండి ఇదే సరిపోతుంది ఓకే సో మధ్యలో ఏమన్నా ఓహోల్ పెడతారా ఏహా లేదండి ఓకే వేసాను మెల్లగా ఇలాంటి ఆయిల్ ఐటమ్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అసలే మీరు पिंडी पिंडी का ఎప్పుడన్నా ఇవి ట్రై చేశారా అండి విజయ గారు చేయలేదండి ఎప్పుడు ట్రై చేయలేదా సో ఇప్పుడు చక్కగా నేర్చుకుంటున్నాం కదా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది ఓకే తప్పకుండా స్వీట్లు ఎక్కువ చేస్తారు సర్కై తోటి చక్కలు అలాంటి చేస్తుంటాం గానీ అవును కానీ ఇది కూడా ఫాస్ట్ గా మనకి ఈజీ మెథడ్ లో అయిపోయింది కదా స్నాక్ ఐటమ్ కి సాయంత్రం పూట్ల అలా చేసుకోవచ్చు ఓకే సో చక్కగా సర్కై వడలు అయితే రెడీ అయిపోతున్నాయి మరి విజయ గారు మీరేం చేయబోతున్నారు ఈ రోజు बेबी कॉर्न मसाला राइस ओ मीरेमो राइस ऐटम चयबोतुन्नारु ईडेमो स्नैक ऐटम चेशारु एमनिपिस्तुंदी मीकु एदि बागुंटुंदी अनिपिस्तुंदी ऑब्वियसली नन्नु नेने समर्थिंचुकोवाली काबट्टि नादि बागुंटुंदी अब्बो वेरी गुड मीरु मरि मीरु ऑब्वियस गा नादे एंदुकंटे नादि हेल्दी फुड मसाला अंटे कोंचेम वेडिगा इदि मरि बागुंदी डीप फ्राई चेसि हेल्दी फुड अंट अंदुलो वेसि डीप फ्राई गानि एदि कूडा विटमिन्स अनेदि वेस्ट अव्वलेदु कदा मसाला अयिना कूडा చేసుకుంటే నేను కూడా బాగానే అనేది మెయిన్ కదా ఏసున్నా అంత హెల్తీ కాదు మసాలా అంటే ఎక్కువ ప్రిఫర్ చేయనియారు అంటే ఇక్కడ మనం హెల్తీగా చేస్తున్న వాళ్ళు విన్నర్స్ అవన అనట్లేదు కాబట్టి సో ఇక్కడ టేస్టీగా ఉండే ఫుడ్ టేస్టీగా కూడా ఉంటుంది ఎవరు ఉండదన్నారు సో ఈవిడేమో ఈవిడే బాగుంది అంటున్నారు ఆవిడేమో ఆవిడదే బాగుంది అంటున్నారు ఆఫ్ కోర్స్ ఎవర్ని వాళ్ళు సమర్థించుకోవాలంట వెరీ గుడ్ చూద్దాం అయితే ఓకే అయిపోయాయండి ఆపేసుకుందామా ఆపేసు గుమగుమలాడిపోతున్నాయి వడలు చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ సొరకాయ అవన్నీ అండ్ మిరేసిన పేస్ట్ కూడా పేస్ట్ వేసుకోవడం వల్ల అది ఇంకా ఎక్కువ తెలుస్తుంది జీలకర్ర కొత్తిమీర ఉంటది కదా ఫ్లేవర్ బాండ్ ఫ్లేవర్ చాలా బాగుంది ఓకే అండి సొరకాయ వడలు రెడీ అయ్యాయి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి సొరకాయ వడలు రెడీ అయిపోయాయండి వీటి తయారీ విధానం మరోసారి చూద్దాం సొరకాయ వడలు తయారు చేసుకునే విధానం ముందుగా ఉప్పు వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కలిపి పేస్ట్ చేసి ఉంచాలి ఒక బౌల్ లో సొరకాయ తురుము బియ్యం పిండి కార్న్ ఫ్లోర్ ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ కొత్తిమీర వేసి బాగా కలిపి వడల్లా వొత్తి మరుగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే సొరకాయ వడలు రెడీ इंकोक मंची ब्यूटी टिप पुलिपिर्लु एक्कुवगा उन्नट्लयिते वाटि पैन पटिक बेल्लं तो रुद्दिते अवि रालिपोयि चर्मं मृदुवुगा उंटुंदी ओके मरि लावण्य गारु चक्कगा वडलु चेसि चूपिंचारु कदा इप्पुडु विजय गारु बेबी कॉर्न मसाला रईस चेयबोतुन्नारु विजय गारु रेडिया रेडी अंडि ओके मुंदुगा बेबी कॉर्न मसाला रईस तयारु चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु एंटो चूद्दां बेबी कॉर्न मसाला राइस तैयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु उडिकिंचिन बेबी कॉर्न मुक्कलु ओक कप्पु तरिगिन पच्चिमिरपकायलु मूडु उल्लिपाय मुक्कलु ओक कप्पु पुदीना ओक कप्पु नूने मूडु टेबल स्पून्लु मसाला दिनुसुलु कोद्दिगा गरम मसाला कोद्दिगा उप्पु सरिपडिनंत ड्राई फ्रूट्स కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ బియ్యం 1 కప్పు ఓకే విజయ గారు రెడీ రెడీ అండి ముందుగా ఏం చేసుకోవాలి పాన్ పెట్టుకున్నాం కదా ఆన్ చేసి ఓకే సో ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి దీనికి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవడానికి ఏం లేదా
అంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ఓకే బేబీ కార్న్ ఉడికించి పెట్టుకున్నాము ఉడికించి పెట్టుకున్నాము ఓకే రైస్ కూడా మనం కుక్ చేసి పెట్టాం ఓ ఉడికించి చేసిన బియ్యం ఉడికించి చేసాం ఓకే బియ్యం ఉడికించి పెట్టారు అలాగే బేబీ కార్న్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించి పెట్టాము ఓకే సో నెక్స్ట్ అండి నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేయాలి సరిపడా సో బేబీ కార్న్ తో ఇలాంటి ఐటమ్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి తినడానికి కూడా బాగుంటుంది ఇలా మసాలా రైస్ కానీ కర్రీస్ కానీ రెగ్యులర్ గా ఒకటే రైస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా కొంచెం తినాలి అనిపించే విధంగా అవును బేబీ కార్న్ ఇష్టపడని వాళ్ళు ఉండరు అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి దీంతో ఇంకొంచెం వెరైటీగా మసాలా కాంబినేషన్ లో రైస్ మసాలా కాంబినేషన్ ఆయిల్ వేడైంది కదండి దాంట్లో ఇవి మసాలా దినుసులు మసాలా దినుసులు బిర్యానీ పత్రి ఉల్లి తరగండి ఓకే ఉల్లిపాయ ముక్కలు అవును పచ్చిమిరపకాయ ముక్కలు మనకి సరిపడా ఈ మధ్య అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోతుంది ఫుడ్స్ లో యాక్చువల్లీ వెరీ గుడ్ అలా పాటిస్తే చాలా బాగుంటుంది మంచి ఫుడ్ తయారు చేసుకుంటే మంచి హెల్త్ ఉంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే సో కొంచెం ఎక్కువగానే వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ స్పైసీ పడే వాళ్ళు ఎక్కువ మసాలా రైస్ కాబట్టి కాస్త ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అండి ఓకే మనకి టేస్ట్ కు సరిపడా మసాలా రైస్ లో డ్రై ఫ్రూట్స్ అంటే కొంచెం ఎక్కువగా వేసుకోరు టేస్టీగా ఉంటుంది మీరు ఇలాంటి రైస్ లేవ్ చేస్తారు నేను మసాలా రైస్ చేస్తాను కానీ బేబీ కార్న్ కాదు విత్ అవుట్ బేబీ కార్న్ మసాలా రైస్ చేస్తాను ఓకే మన సాల్ట్ అండి సరిపడా టేస్ట్ కు సరిపడా ముందేస్తే అది మాడకుండా ఫ్రై అవుతుంది అదంతా కూడా చక్కగా ఈ గ్రేవీకి కూడా కొంచెం పట్టుకుంటుంది పుదీనా సో పుదీనా కూడా చక్కగా మింట్ ఫ్లేవర్ బాగుంటుంది మసాలా రైస్ చేసుకునేటప్పుడు అండ్ మసాలా ఐటమ్స్ చేసుకునేటప్పుడు జనరల్ గా పుదీనా వేస్తే బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్ గా సో మనకి పనికిరాని అంటూ ఏం లేదు సీజనల్ గా వచ్చే ప్రతిదీ మంచిదే అవును కరెక్ట్ ఓకే అండి గరం మసాలా అండి ఓకే గరం మసాలా పౌడర్ అవును మసాలా దినుసులు వేసాం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాం ఓకే ఇది కలుపుకోండి మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారండి టీవీ చూస్తుంటాను నాకు షార్ట్ ఫిల్మ్స్ అలా తీయటం ఇంట్రెస్ట్ కొన్ని తీసాను మీరు తీసారా తీసాను ఆహా వెరీ గుడ్ అంటే యాక్టింగ్ లో టచ్ ఉందా లేకపోతే యాక్టింగ్ ప్లస్ మెయిన్ కాన్సెప్ట్ క్రియేషన్ స్టోరీ డైరెక్షన్ ఎవ్రీథింగ్ క్రియేటివ్ గా ఆలోచిస్తారన్నమాట మరి వంటలు ట్రై చేస్తూ ఉంటారా ట్రై కాదండి చేసుకుంటూనే ఉంటాం ఓ చేసుకుంటూనే ఉంటారు రోజు ఎక్స్పీరియన్స్డ్ బాగా చాలా ఇది బాయిల్ చేసిన బేబీ కార్న్ పీసెస్ ఉన్నాయి బాయిల్ చేసి కట్ చేసుకున్న బేబీ కార్న్ పీసెస్ వేసేనా అండి వేసేయండి బేబీ కార్న్ ఆల్రెడీ కొంచెం సాఫ్ట్ గానే ఉంటుంది కొంచెం బాయిల్ కూడా చేసుకుంటే ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది ఈ మసాలా దానికి పట్టే విధంగా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు దాకా షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని తీశారు 2 తీశాండి 2 తీశారు 2 మీరే స్టోరీ రెడీ చేశారా ఓకే క్రియేటివ్ గా ఆలోచించి తీయడం అవన్నీ కొంచెం ఈ మధ్య బాగా అందరూ ట్రై చేస్తున్నారు బట్ మీరు నాకేంటంటే మెసేజ్ ఏదో ఒకటి పాస్ చేయాలి మెసేజ్ ఓరియంటెడ్ ఎక్కువ చేస్తుంటారు ఇంట్రెస్ట్ ఆ మీకు చిన్నప్పటి నుంచి దాని మీద లేకపోతే ఊహ తెలిసిన దగ్గర నుంచి మామూలుగా అలా కొంచెం తీయాలి అని ఇంట్రెస్ట్ ఉండేది ఓ మరి అప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికీ ఆచరణలో పెట్టగలిగా ఓ పెద్ద డైరెక్టర్ అయిపోయే వాళ్ళే మీరు అప్పటి నుంచి ట్రై చేసిండే ఈ పాటికి ఎప్పుడు ప్రాప్తం ఉంటే అప్పుడు అలా అంటే ప్యాషన్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ గా ఇంకా ఎక్కువ చేస్తే ఫాస్ట్ గా వచ్చేస్తుంది మనకి అయిపోయిందా అండి వేగింది కదండి ఓకే నెక్స్ట్ అండి ఇంకా రైస్ వేసేసుకోవడమేనా ఇది ఆల్రెడీ ఉడికిన రైస్ అయిను వేయాలి సో మాటల్లో ఫాస్ట్ గా అయిపోయింది కదా
సో ఆల్్రెడీ రైస్ ఉడికించేశారు రైస్ కి పట్టే విధంగా కలపాలి కలిపేసుకోవాలి ఓకే ఎన్నిసార్లు ట్రై చేశారండి వంట 2 టైమ్స్ అన్నారు ఫ్రెండ్ చెప్పారు చేసాం అన్నమాట ఓకే వెరీ గుడ్ చూడడానికి కూడా కలర్ఫుల్ గా కలర్ఫుల్ గా బాగుంది బట్ టేస్ట్ గురించి నేనేం గెస్ చేయలేను ఎందుకంటే అట సైడ్ వడలు కూడా బాగా కలర్ఫుల్ గానే ఉన్నాయి చూద్దాం రెండిట్లో ఏది టేస్ట్ బాగుంటుందో నోట దాకా వెళ్ళాలంటే ఫస్ట్ కళ్ళు సాటిస్ఫై అవ్వాలి అవునా ఓ అయితే నాకు బాగా సాటిస్ఫై అయ్యాయి నా కళ్ళు కానీ చెఫ్ గారికి మాత్రం ఖచ్చితంగా టేస్ట్ లోనే సాటిస్ఫాక్షన్ ఉండాలి కళ్ళలో సాటిస్ఫాక్షన్ ఉంటే సరిపోదు ఓకే అయిపోయిందండి చక్కగా కలిపేసుకున్నాం కదా సర్వ్ చేసేసుకోవడమేనా ఒకరేమో ఇప్పుడే కొత్తగా వంటలు నేర్చుకుని చేశారు ఒకరేమో బాగా ఎక్స్పీరియన్స్డ్ వంటలు బాగా టచ్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒకరు చేశారు నాకైతే ఎవరు గెలుస్తారా అనేది కొంచెం టెన్షన్గా ఉంది మీరు మాత్రం టెన్షన్ పడకండి ఎక్స్పీరియన్స్ పనికిరాదండి ఓహో ఉపయోగపడదు మీరే ఒప్పేసుకున్నారా ఉపయోగపడదు అంటున్నాను కానీ ఇప్పుడు సంగతి చెప్పట్లా ఇప్పుడు సంగతి చెప్పట్లేదా ఎవరు విన్ అయ్యారని కాదు ఎంత పార్టిసిపేట్ కానీ ఏంటంటే ఇప్పుడు ఒక వంటకం మనమే మనం చేసినప్పుడు రెండు మూడు సార్లు చేసాం అనుకో సడన్ సో ఇప్పుడైతే మాత్రం ఎక్స్పీరియన్స్ కాదు లక్ మీద ఆధారపడి ఉందన్నమాట సో మన అయిపోయిందండి ఆపేనా సర్వ్ చేసుకుందామా ఓకే బేబీకార్న్ మసాలా రైస్ రెడీ అండి మరి రుచి చూసి చెప్పాలి ఓకే డెఫినెట్లీ బేబీకార్న్ మసాలా రైస్ రెడీ అయిపోయిందండి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు ఈ రైస్ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం బేబీకార్న్ మసాలా రైస్ తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి దీనిలో తరిగిన డ్రై ఫ్రూట్స్ తగినంత ఉప్పు పుదీనా గరం మసాలా ఉడికించిన బేబీకార్న్ ముక్కలు వేసి మరికొద్ది సేపు వేగనివ్వాలి తరువాత ఉడికించిన అన్నం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి అంతే బేబీకార్న్ మసాలా రైస్ రెడీ ఓకే అండి ఇవాళ రెండు వంటలు కూడా రెడీగా ఉన్నాయి ఇద్దరు పార్టిసిపెంట్స్ చక్కగా పోటీలు పడి వంటలు చేశారు ఆ రెండు వంటలు టేస్ట్ చూసి ఏ వంట బాగుందో మన రాజుగారు కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారు ఓకే రాజుగారు ముందుగా సొరకాయ వడలు టేస్ట్ చూద్దామా ఓకే అండి మీరు కూడా తీసుకోండి థాంక్యూ చాలా బాగుందండి థాంక్యూ అంటే ఆ సొరకాయ అది కూడా చక్కగా తెలుస్తుంది కాంబినేషన్ అంతా కూడా మీకు ఎలా అనిపించింది రాజుగారు బాగుంది ఓకే అండి ఇప్పుడు బేబీకార్న్ మసాలా రైస్ టేస్ట్ చూద్దాం విజయ గారు చాలా టేస్టీగా ఉంది మసాలా ఫ్లేవర్ అంతా కూడా చక్కగా బేబీకార్న్ అది అన్ని డిఫరెంట్ గా తెలుస్తుంది చాలా బాగుందండి థాంక్యూ వెరీ మచ్ మీకు ఎలా అనిపిస్తుంది లవణ్య గారు చాలా బాగుంది బాగుందా చెప్పండి రాజు గారు మీకు ఎలా అనిపిస్తుంది అంటే బేబీ కార్న్స్ కదండి స్పెషల్ గానే ఉంటుంది అది ఆ బేబీ కార్న్ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా సో ఇప్పుడు సొరకాయ వడల్లో మన మసాలా రైస్ లో రెండిట్లో ఏది బెస్ట్ రెండిట్లో అంటే రెండు కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గానే చేశారు సో సొరకాయ వడలు కూడా అంటే జనరల్ గా మనం ఏంటంటే పప్పుతో కానీ కాంబినేషన్ లేదా శనగపిండితో కానీ చేస్తాం కదా సో ఇక్కడ బియ్య పిండి అలాగే కొంచెం కాన్ఫ్లోర్ తర్వాత అలా మసాలా పేస్ట్ చేశారు కొంచెం డిఫరెంట్ గా ఉంది అది కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారు మసాలా దినుసులు వేశారు అలాగే కొంచెం పౌడర్స్ కూడా వేశారు అవును సో రెండిట్లో కంపేర్ చేసుకుంటే రైస్ ఐటమ్ బాగుంది రైస్ ఐటమ్ బాగుంది ఓకే కంగ్రాట్స్ విజయ గారు సో దిస్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంది చేసుకోవచ్చు స్నాక్ ఐటమ్ లాగా చాలా బాగుంది సో కంపారిటివ్లీ కొంచెం అటు ఇటు తేడాగా ప్రైస్ బాగుంది సో ఈసారి అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ బాగా వర్కౌట్ అయింది ఎక్స్పీరియన్స్ గెలిచింది బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా వంటలు చేయండి కంగ్రాట్స్ విజయ గారు సో మాకు మంచి వంటను పరిచయం చేసినందుకు అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ గిఫ్ట్ అలాగే లావణ్య గారు
మీరు కూడా మాకు మంచి వంటని పరిచయం చేశారు. టీవీ అభిరుచి వారి నుండి మీకు కూడా బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్ యూ ఈటీవీ. కంగ్రాట్స్. ఓకే చూసారు కదండి, మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా చక్కగా వంటలు చేసి గిఫ్ట్లు కూడా గెలుచుకున్నారు. మీరు కూడా ఇలాగే మంచి వంటలు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలి అంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 562635కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కందముక్కలు ఉడకడానికి చాలా టైం తీసుకుంటాయి. ఇవి త్వరగా ఉడకాలంటే ఇందులో కొద్దిగా బెల్లం వేస్తే ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. చూసారు కదండి, ఇవాళ నాలుగు వంటల్ని, గుడ్ ఫుడ్ మినహా మిగతా మూడు వంటల పోషక విలువల్ని డాక్టర్ అరుణ్ గారు చెప్తారు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన మునగాకు రైస్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చాలా మంది ఇంట్లో లేడీస్ కూడా, అంటే జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఇంట్లో ఉన్న హోమ్ మేకర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి డిప్రెస్డ్గా ఉంది, అంటే పెయిన్స్ ఉన్నాయి, తెలియని నొప్పులు ఉన్నాయి, వీటికి ఏం చేయాలి అంటే నేను ఆరోగ్యంగానే ఉన్నాను కానీ నాకు మనస్పరంగా కానీ బాడీ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు, అంటే దేంట్లో ఇంట్రెస్ట్ లేకుండా చాలా ఒక సాడ్గా అలా ఉన్న వాళ్ళకి ఫస్ట్ మీరు గమనించారంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సింపుల్గా ఒక హిమోగ్లోబిన్ చెకప్ చేసినా కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. దానికి రెమెడీ ఏంటి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలంటే ఐరన్ ఎలా తీసుకోవాలి, వేటిల్లో ఉంటాయి ఐరన్ చక్కగా అంటే ఇదిగోండి మునగాకులో ఉంటాయి. మునగాకు చాలా మంచిదండి, నేను ఇదివరకే మన షోలో కూడా చెప్పాను. మునగాకు అసలు కొన్ని దేశాల్లో కానీ మందులు లాగా, అంటే దానికి మెడిసిన్స్ లాగా ట్రీట్ చేసి కూడా ఇస్తూ ఉంటారు. అంత చక్కటి ఒక విషయం మునగాకులో ఉందన్నమాట. ఎందుకంటే అంత దూరం ఇప్పుడు నేను చెప్పా కదా, ఈ డిప్రెషన్కి కారణం కూడా ఐరన్ లెవెల్స్ తగ్గిపోవడం, హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం అన్నమాట. సో డెఫినెట్గా మునగాకు రైస్ గురించి ఇంకా చెప్పవసరం లేదు, మంచి బ్యాలెన్స్ ఉందండి. మునగాకు రైస్, కొబ్బరి, సూపర్. తప్పకుండా మనం ఇలాంటివి చూడాలండి. అంటే మనకు మునగాకు చూడగానే ఏం చేసుకోవచ్చు అనే ఆలోచన కూడా వస్తుందన్నమాట. అంటే పప్పులో వేసుకుంటాము, ఇంకేం చేస్తాము అనే ఒక ఆలోచన వచ్చే వాళ్ళకి ఇదిగోండి మునగాకు రైస్ కూడా ఉందన్నమాట. ఇక ఊరించే వంటలో సొరకాయ వడలు చూశారు. ఆ వడలు ఏంటంటే మెయిన్ థింగ్, సొరకాయ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మనము పిండి, వడపిండి కానివ్వండి, ఏ పిండి అయినా, బజ్జీ పిండి, బోండా పిండి రుబ్బుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత మనం దాన్ని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ బాగా పీల్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మాయిశ్చర్ కంటెంట్ ఆ బ్యాటర్లో పెరిగిపోతుంది కాబట్టి ఆయిల్ బాగా పీల్చేస్తూ ఉంటుంది. సిమిలర్లీ సొరకాయ కూడా అలాగే, వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి కొంచెం ఎక్కువ అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ సొరకాయ లాంటివి, అంటే వడలు అవి నేను చెప్తాను కదా వారానికి ఒకసారి అయితే పర్వాలేదండి అనేసి, ఇలాంటివి మనము చాలా నేచర్కి దగ్గరగా ఉన్నవి, పచ్చిగా తింటేనే అరిగిపోగలదు అనేవి మనము కొంచెం కాంప్లికేట్ చేయకుండా తీసుకుంటేనే బాగుంటుంది. ఇక నెక్స్ట్ బేబీకార్న్ మసాలా రైస్. మనకు మునగాకు రైస్ ఎంత పోషక విలువలు ఉన్నాయో అంత కాకపోయినా 70-90% మనకు బేబీకార్న్ మసాలా రైస్లో కూడా ఉంటుంది. బేబీకార్న్ కూడా చాలా మంచిదండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కాస్మెటిక్ క్రీమ్స్ ఉంటాయి కదా, ఏదైనా ఫెయిర్నెస్ క్రీమ్స్ కానివ్వండి, మాయిశ్చరైజర్స్ కానివ్వండి, వాటిలో ఎక్కువ శాతం ఉపయోగించేది కార్న్ ఆయిల్. కార్న్ ఆయిల్లో మనకు అన్ని రకమైన పోషక విలువలు ఉంటాయండి, స్కిన్ని స్మూత్గా చక్కగా ఉంచుకునే ఒక తత్వం కూడా ఉంటుంది. సో అలాంటిది మనం ఇలా డైట్లో వాడుకోవడం అనేది కూడా చాలా చాలా కరెక్ట్ పద్ధతి. మన ప్రోగ్రామ్ చూస్తే చాలండి, నిజంగా మన ప్రోగ్రామ్ అని కాదు కానీ మనకు మునగాకుతో రైస్ చేయాలనో లేకపోతే బేబీకార్న్తో ఇలా మసాలా రైస్ చేయాలనో ఆలోచన రాదు కదా. ఇలా చేయడం మూలాన ఏమవుతుందంటే మనకు పోషక విలువలు కూడా బెనిఫిట్ ఉంటుందండి, అట్ ది సేమ్ టైం వెరైటీకి వెరైటీ కూడా ఉంటుంది. ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, మనం ఇంట్లో ఉంటున్నాం కదా, మనం ఒక పూట తినకపోయినా పర్వాలేదని ఎప్పుడు కూడా ఆడవాళ్ళనుకోకూడదండి. వాళ్ళు కరెక్ట్గా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఒక సేయింగ్ ఉందండి, ఇఫ్ యూ ఎడ్యుకేట్ అ ఉమన్ యూఆర్ ఎడ్యుకేటింగ్ అ ఫ్యామిలీ అండి. అదేవిధంగా మనం కూడా చక్కగా ఆహారం తీసుకొని హెల్దీగా ఉంటేనే వీల్ బీ ఏబుల్ టు వేరే మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం టేక్ కేర్ చేయగలం అన్నమాట. సో దానికి మెయిన్ థింగ్ ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూడాలి. చాలా ఎక్కువ అండి ఆడవాళ్ళలో ఆ డెఫిషియన్సీ, దానికి మునగాకు రైస్, అదేవిధంగా బేబీకార్న్ మసాలా రైస్ కూడా బాగుందండి. సొరకాయ వడలు మాత్రం నాకు అంత హెల్దీగా కూడా అనిపించడం లేదు. రాజుగారు, ఇవాళ వంటలన్నీ చాలా బాగున్నాయండి, టేస్టీగా ఉన్నాయి, అలాగే చేసుకోవడానికి కూడా ఈజీగా ఉన్నాయి. చూసారు కదా, మీరు కూడా ఇవాళ వంటలు డెఫినెట్ గా ట్రై చేసి టేస్ట్ చేయండి, అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.